ద బెస్ట్ ఫిల్మ్ చేశాడు. ఆ రకంగా ప్రత్యేకించి నా అభినందనలు. అలాగే బుర్రా సాయిమాధవ్ గారు అయితేనేమి, నా తోటి నటినట్లయితేనేమి, అండ్ చిన్నవాడు ప్రతి వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. బ్రహ్మాజీ కూడా వచ్చాడు, వాడు చాలా మాధవుడు పాలు పంచుకున్నాడు. అండ్ ప్రొడ్యూసర్ చెప్పాను సార్, నా ప్రొడ్యూసర్లో నెంబర్ వన్ ప్రొడ్యూసర్ రామ్ చరణ్. ఎంత మిగిలిందని కాదు, నా కోరిక తీర్చడంతో పాటు నా కళ నెరవేర్చడంతో పాటు ఒక గౌరవప్రదమైన సినిమా అని నువ్వు నమ్మావు, అది బయటికి రావాలి, తెలుగు ప్రజలకు అది ప్రైడ్ కావాలి. అలాంటి గొప్ప అన్సంగ్ హీరో గురించి 50 మంది భారతీయులకి తెలియాలి అంటూ నువ్వు చేసే ప్రయత్నం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు. అలాంటిది చరణ్ నాతో నిర్మించినందుకు ఈ సినిమా వాడికి థ్యాంక్స్. మరొకసారి రెడ్డి గారు మీకు థ్యాంక్స్ చెప్తాను. అలాగే తమన్నా గురించి చెప్పాల్సి వస్తే, ఈ సినిమాలో మాకంటే, చరణ్ కంటే, డైరెక్టర్ కంటే, ఎవరికంటే కూడా తను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది ఈ సినిమాలో. ఈ సినిమాలో తన పాత్ర నిడివిని పక్కన పెడితే క్యారెక్టర్ పవర్, దాని ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. అండ్ నా క్యారెక్టరైజేషన్ నన్ను పక్కన పెడితే కనుక నెక్స్ట్ అంత పేరు వచ్చిన క్యారెక్టర్ తమన్నా. ప్రతి ఒక్కరికి మిల్క్ బ్యూటీ, గ్లామర్ క్వీన్, గ్లామర్ డాల్, బ్యూటీ డాల్ ఇలా అంటారు, కానీ ఈ సినిమాలో ఒక ఇంపాక్ట్ మర్చిపోలేని ఒక అద్భుతంగా తను నటించి శభాష్ అనిపించింది. ఈ యాంగిల్ కూడా తమన్నా ఉంటుందా అనిపించింది. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్లో ప్రత్యేకించి నేను చెప్పాలి, ఆర్టిస్ట్గా నేను రాను, నేను చేయలేనండి, నా వరకు నా బాధ్యత అయిపోయింది, నా రెస్పాన్సిబిలిటీ అయిపోయిందని చెప్తే కనుక ఎవరు తనకి ట్రబుల్ ఇవ్వరు. లైక్ అదర్ హీరోయిన్ పార్టిసిపేషన్ లేకపోతే మేమే అవ్వలేదు, ఓకే. కానీ తను అలాగే తను ఓన్ చేసేసుకుంది సైరాని. సైరా ప్రమోషన్లు ఎక్కడ జరిగినా ఏం జరిగినా సరే తను ముందుండి ఏ ప్రాంతానికి రమ్మన్నా, ఏ స్టేట్కి రమ్మన్నా, ఏ లాంగ్వేజ్ ప్రస్తుతం మీట్ అవ్వాలని సరే తను ముందుకు వచ్చేందుకు నిజంగా మనస్ఫూర్తిగా నీ శ్రద్ధకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ తన ప్రొఫెషనలిజం, తన డెడికేషన్, తను అది అంతా ఇంత కాదండి. ప్రతి ఒక్కరికి నేటి తరం హీరోయిన్కి తమన్నా ఒక ఆదర్శం, తమన్నా ఒక అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.